हेलो एवरीवन, वेलकम बैक टू रुद्रा इंफ्रा डेवलपर्स। इस साइट వచ్చేసి మీకు తుమ్కుంట విలేజ్ శామీర్పేట్ కి అతి దగ్గరలో ఉంటుంది। కరుణార్ హైవే కి ఒక వాకబుల్ డిస్టెన్స్ ఇది వచ్చేసి ఇది 156 గజాల స్థలం అయితే ఉంది। దీని ముంగట వచ్చి 40 ఫీట్ రోడ్ అయితే ఉన్నది। రోడ్ ఫేసింగ్ ప్లాట్ వచ్చేసి 28, డెప్త్ వచ్చేసి 40। మా ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి, పూర్తి వీడియో చూసేయండి మీకు అర్థమవుతుంది। టోటల్ G+1 ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా ఫ్రంట్। బోరు 400 ఫీట్లు వేశారు, వాటర్ సంపండి ఇది। ది హాల్ ఎలివేషన్ కరీంనగర్ హైవేకి చాలా దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది। తుమ్కుంట G+1 అండి ఇది, 1,35,00,000 చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ వచ్చి। ఇది మొత్తం కూడా కిచెన్ ఏరియా ఆల్మోస్ట్ రెడీ టు మూవ్, బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ ఇది। కామన్ బాత్రూమ్ ఇంకొక బెడ్రూమ్ అండి। మా ఛానల్ ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। బాత్రూమ్ ఇది 156 గజాలు, 1,35,00,000 ప్రైస్ అయితే చెప్తున్నారు తుమ్కుంట। ఇది హకీంపేట్ దగ్గర ఉంటుంది, ఇక్కడికి కరీంనగర్ హైవే దగ్గర ఇది। ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తాను, బాల్కనీ ఫ్రంట్ డోర్। మీరు ఫుల్ వీడియో చూడండి, ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కటి। హాల్ అండి ఇది, కింద 2 బెడ్రూము, డైనింగ్ హాల్ కిచెన్ ఇచ్చారు, పైన కూడా అదే లెవెల్లో ఉన్నాయి। ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ బుక్ అయిపోయాయి, సేల్ కూడా అయిపోయాయి। ఇది ఒకటే ఉంది ఈస్ట్ ఫేసింగ్ ఇది వచ్చి। మా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే చివరి వరకు చూసిన వాళ్ళైతే లైక్ అయితే చేయండి। వీళ్ళు కిటికీలకి గ్రానైట్ కూడా యూజ్ చేశారు చుట్టూ। బాత్రూమ్ ఒకసారి మొత్తం పైన ఎలా ఉందో మొత్తం చూపిస్తాను నేను మీకు, ఒకసారి పైకి వెళ్దాం। వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది శామీర్పేట్ హైవే తుమ్కుంట ఇది। ఇది మొత్తం బిల్డింగ్ అవుట్ సైడ్ పైన, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో, థ్యాంక్ యూ సో మచ్।